హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియా మనీషేజ్ గారికి స్వాగతం. ఈరోజు మన వీడియోలో అప్డేట్ ఏంటి అంటే జీనియా ప్లాంట్ కోసం మనం మాట్లాడుకోబోతున్నామండి. జీనియా ప్లాంట్ అనేది ఎలా ప్రాపగేట్ చేసుకోవాలి, ఎలా పెంచుకోవాలి, ఎలా పువ్వులు కాయించాలి, అలాగే ఆ పువ్వుల నుంచి వచ్చిన విత్తనాల్ని ఎలాగ మనం స్టోర్ చేసుకోవాలంటే ఎలాగ మనం సేకరించాలి అనేది ఈరోజు వీడియో అనమాట. అయితే ఈరోజు వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం కింద ఉన్న బెల్ బటన్ ట్యాప్ చేయడం మర్చిపోకండి. ఇంకో టాపిక్ ఏంటి అంటే మనకి సబ్స్క్రైబర్స్లో ఒకరైన సదానందం గారు బర్త్డే అండి ఈరోజు. అలాగే మా చిన్నారుల తరపు నుంచి, మన తరపు నుంచి కూడా ఆయనకి బర్త్డే విషెస్ అనేది తెలుపుకుందాం. సదానందం గారు హ్యాపీ బర్త్డే అండి. రండి, మనం ఇప్పుడు జీనియా ప్లాంట్స్ కోసం కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. సో ఈ జీనియా ఫ్లవర్స్, ఈ ప్లాంట్స్ అనేది ఈ దేశంకి చెందినవి కాదండి. ఇవి మెక్సికన్ అటు సైడ్ దేశాలకు చెందిన ఫ్లవర్స్ అనమాట. సో అట్నుంచి అటు మార్చుకొని మార్చుకొని అంటే ఒకరికొకరు డిస్ట్రిబ్యూట్ చేసుకొని ఇవైతే మన దేశానికి కూడా వచ్చినాయి. ఇప్పుడు చాలా రకాలుగా, చాలా కలర్స్లో, చాలా వెరైటీస్ ఉన్నాయండి జీనియా అనేవి. మనకి జీనియా అనేది సింగిల్ పెటల్ ఉంటుంది, డబుల్ పెటల్ ఉంటుంది, త్రీ పెటల్ ఉంటుంది, ఫైవ్ పెటల్ ఉంటుంది. అంటే ఫైవ్ పెటల్ ఫ్లవర్స్ వచ్చేటప్పటికి చాలా ముద్దుగా ఎంత ఫ్లవర్ వస్తుంది అనమాట, చాలా బాగుంటుంది ఆ ఫ్లవర్ అయితే. నేను పాత ఫొటోస్ ఏమైనా ఉంటే మీకు షేర్ చేస్తాను. నా దగ్గర అయితే చాలా ఉండేవి. ఇప్పుడన్నీ నాకు వన్ పెటల్, టూ పెటల్, త్రీ పెటల్స్ వరకు వస్తుంది. నేను ఆ ఫ్లవర్ సీడ్ని అసలు నేను స్టోర్ చేయలేకపోయాను. మరి ఎలా పోయిందో అలా పోయిందనమాట. సో అయితే ఇప్పుడు మనం ఈ జీనియాకి వస్తాం. నా చుట్టూరు చూసారు కదండి, జీనియా ప్లాంట్స్ అనేవి ఉన్నాయన్నమాట. అయితే ఈ జీనియా ఫ్లవర్స్ అనేది మనకి రెండు రకాలుగా ఉపయోగపడతాయి. ఆ ఒకటి ఏంటంటే మెయిన్ మన గార్డెన్కి అందాన్ని తెస్తుంది, అలాగే ఏంటంటే ఆ ఫ్లవర్స్ చూస్తే మనకు అదొక హ్యాపీనెస్. ఇంకోటి మెయిన్ కాజ్ ఏంటి అంటే ఇలాంటి ఫ్లవర్స్ ఉండడం వల్ల మెయిన్ బటర్ఫ్లైస్కి అయితే చాలా అట్రాక్ట్ అవుతాయి అన్నమాట జీనియా ఫ్లవర్స్ అనేది. కంపల్సరీ మిదటోతోని జీనియాకి సంబంధించిన చాలా రకాలైన ఫ్లవర్స్ ఉన్నాయి. మనం ఇలాంటి జీనియాకి సంబంధించిన ఫ్లవర్స్ అన్ని మన మిద్దెతోటలను పెంచుకుంటే మటుకు మనకి హనీబీస్, బటర్ఫ్లైస్ చాలా అట్రాక్ట్ అవుతాయండి. మనకైతే పాలినేషన్కే అస్సలు ప్రాబ్లం ఉండదు. మెయిన్ కూరగాయల మొక్కలకి, పాదుజాతి మొక్కలకైతే చాలా మంచి బెనిఫిట్ అని చెప్తాను. నేను చాలా రకాలైన జీనియాస్ అనేది ఎప్పుడు దొరికినా తెచ్చుకుంటాను. అలాగే నా దగ్గర ఉన్న విత్తనాలను కూడా తరచుగా వేస్తూ ఉంటాను. సీజనల్తో కాకుండా ఇది తరచుగా పెంచుతూ ఉంటానన్నమాట. సో అయితే మనం ఎలా పెంచుకోవాలంటే ఇవి మనకి బయట అమెజాన్లోని, ఫ్లిప్కార్ట్లోనే దొరుకుతుంటాయి. అలాగే మనకి గార్డెన్ స్టోర్స్ ఉంటాయి కదండి, చిన్న చిన్న నర్సరీస్లో కూడా ఇప్పుడు దొరుకుతున్నాయి అన్నమాట. ప్యాకెట్ 30, 40, 50 నుంచి కూడా ఉన్నాయి మనకి. సో అయితే మనం అవి తీసుకొని వచ్చి నారు పెట్టుకోవాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం అది నారుగా పెట్టుకోవాలి. డైరెక్ట్గా విత్తనం మనకి ఎక్కడ కావాలో అక్కడ పెట్టుకోకూడదు. నారు పెట్టుకున్న తర్వాత మనం ఒక 25 డేస్ తర్వాత మొక్కలు ఎదిగిన తర్వాత అవి సైజుని చూసి మనం కంటైనర్స్ అనేది చూస్ చేసుకోవాలన్నమాట. మనకు తెలిసిన సాయిల్ మిక్స్ అందరికీ తెలిసిందే కదండి. ఇవేంటంటే నారు పెరిగిన మొక్కల్ని ఆ సాయిల్ మిక్స్లోనే ఒక్కొక్కటిగా ఒక్కొక్క కుండీలో వేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే మొక్క ఎదిగిన తర్వాత ఏంటంటే మనకి సింగిల్ కాడ వస్తుంది కదండి జీనియాకి. ఎప్పుడూ మొక్క మనకి బుషిగా తయారవ్వాలనుకుంటే పైన ఏదైతే చిగురు ఉంటుందో ఆ టిప్ అనేది కట్ చేయాలన్నమాట. కట్ చేస్తే అక్కడ గుబ్బరుగా వచ్చి మూడు నాలుగు ఫ్లవర్స్ వస్తాయి. లేదు అనుకుంటే మనకి సింగిల్ ఫ్లవర్ వస్తుంది. సో నిన్నేంటంటే కొన్ని వాటికి సింగిల్ ఉంచేస్తాను, ఎందుకంటే విత్తనం కోసం ఉంచినవైతే సింగిల్ ఉంచుతానండి, ఎందుకంటే దానికి ఫ్లవర్ అనేది చాలా పెద్దగా వస్తుంది అన్నమాట. సో అది విత్తనానికని ఉంచేస్తాను. మిగతావి ఏంటంటే మొన్న బంతి చెట్లు చెప్పుకున్నాం కదా, పై టిప్స్ అన్నీ కూడా నేను కట్ చేస్తూ ఉంటాను. మళ్ళీ అక్కడి నుంచి కొత్త చిగురులు వచ్చి ప్రతి చిగురికి ఒక ఫ్లవర్ అనేది వస్తుంది, చాలా బాగుంటుంది అన్నమాట. నా దగ్గర ఉన్న కలర్స్లో ఏంటంటే లైట్ పింక్, ఆరెంజ్, వైట్, ఎల్లో, రెడ్, నెక్స్ట్ లైట్ ఆరెంజ్, పింక్ షేడ్, చాలా షేడ్స్ అనేవి ఉన్నాయి. సో అవన్నీ కూడా నేను విత్తనాలు అనేది స్టోర్ చేస్తాను. సో అయితే ఫ్రెండ్స్, ఇలా నారు పెట్టుకున్న వాటిని పెద్ద కుండీలోకి షిఫ్ట్ చేసుకోవాలి. అలాగే వాటి టిప్స్ కూడా కట్ చేసుకుంటే మంచిగా బ్లూమ్ అవుతాయి అన్నమాట ఫ్లవర్స్ అనేవి. మనకి పెట్టుకున్న డే నుంచి మనకి ఒక 60 టు 65 డేస్లోనే ఫ్లవర్స్ అనేది వచ్చేస్తాయి అన్నమాట. చాలా బాగుంటాయి ఫ్లవర్స్. వచ్చిన దే నుంచి మనకి ఫ్లవర్స్ అనేది పోస్తూ ఉంటాయి. ఫ్లవర్ అయిపోయిన తర్వాత కూడా అక్కడ టిప్ కట్ చేస్తే మళ్ళీ కొత్త చిగురు అనేది వస్తుంది. అలా మనం దాన్ని సర్వే చేసుకోవాలి. మనం కేర్ తీసుకోపోతే మటుకు అవి చచ్చిపోతే, అంటే ఎక్కువ అనేది మనం కేర్ తీసుకోకూడదు. వీటికి ఎక్కువ అనేది మనం వాటర్ కూడా పోయకూడదు. నార్మల్గా రెగ్యులర్గా మనం ఆ పాట్ సైజ్ చూసి మనం వాటరింగ్ అనేది చేసుకోవాలి. ఎక్కువ పోసినా సరే అవి రొటన్ అయిపోయినట్టు కింద రూట్ సిస్టమ్ అది డ్యామేజ్ అవుతుంది అన్నమాట.
ఈజీ గ్రోత్ అండి, ఈజీగా ప్రాపగేట్ చేసుకోవచ్చు. అయితే దీనికి స్టెమ్ నుంచి దీన్ని ప్రాపగేట్ చేసుకోవచ్చు, అలాగే విత్తనాలు స్టోర్ చేసుకొని కూడా ప్రాపగేట్ చేసుకోవచ్చు. టూ వేస్లో దీన్ని మనం ప్రాపగేట్ చేసుకోవచ్చు అన్నమాట. సో అయితే ఇప్పుడు నేను ఫ్లవర్స్ అనేవి చూపిస్తాను ఒకసారి చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఇప్పుడు మనకి ఈ సీజన్లో కూడా పెట్టుకుంటే చాలా బాగా వస్తాయి, అలాగే ఎండాకాలంలో కూడా మనకు బాగానే వస్తాయి. తరచుగా మనం ఏంటంటే ఒక 10 మొక్కలన్నా పెట్టుకోవాలండి ప్రతి సీజన్కి, ఎందుకంటే మెయిన్ పాలినేషన్ ప్రాబ్లం ఉండదని చెప్పాను కదా. మనం ఇప్పుడు ఏంటంటే ఎండిపోయిన పువ్వు నుంచి విత్తనాలు ఎలాగా ఈజీగా కలెక్ట్ చేయాలనేది ఒకసారి చూపిస్తాను, దగ్గరికి రండి. చూడండి ఫ్లవర్స్ అనేది ఎంత అందంగా ఉన్నాయో, చాలా బాగున్నాయి కదా ఫ్లవర్స్. అనేది సింగిల్ పెటలు, ఇది 3 పెటల్ అనమాట, అంటే 3 స్టెప్స్ వస్తాయి. అలాగే మీకు ఇక్కడ చూసుకున్నట్టయితే విత్తనాలు ఎలా స్టోర్ చేసుకోవాలో చెప్తాను. అయితే వర్షం పడిందండి మార్నింగ్ అంతా, కొంచెం మొక్కలన్నీ చమ్మ చమ్మగా ఉన్నాయి. ఇది కూడా చూసారు కదా, ఈ ఫ్లవర్ అనేది ఎండిపోయిందండి, కాకపోతే ఇంకొంచెం ఎండాలి. అయితే దీని నుంచి నేను విత్తనం ఎలా తీసుకోవాలో ఈజీగా చెప్తాను, ఒకసారి దగ్గరికి చూపిస్తాము. చూసారు కదండి ఇదంతా కూడా మనకి ఎండిపోయింది, చూసారు కదా. ఇదేం చేయాలంటే మనం ఇక్కడ ఈ లీవ్స్ పట్టుకొని నెమ్మదిగా మనం ఇలాగ లాగాలండి. లాగితే మనకి విత్తనం అనేది ఇక్కడ ఉంటుంది. ఈ చివరిని చూసారు కదా, కనిపిస్తుందా మీకు, ఇదండి విత్తనం. అలాగే ఇంకోటి కూడా తీస్తాను, జాగ్రత్తగా లాక్కోవాలన్నమాట. ఇదిగోండి విత్తనాలు చూసారు కదా. అలా అని మరి పూర్తిగా ఎండిపోతే మటుకు విత్తనాలు అనేది ఎక్కడో దగ్గర రాలిపోతాయి, అది ఎలాగుంటుందో కూడా చూపిస్తాను మీకు. చూసారు కదండి నా చుట్టూరు ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో, మంచిగా అట్రాక్ట్ అవుతాయండి. హనీబీస్ ఏంటి, బటర్ఫ్లైస్ ఏంటి, రకరకాల బీస్ వస్తూ ఉంటాయి, భలే ముద్దుగా ఉంటాయి. ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది ఇన్ని వచ్చేసినాయి ఏంటని. ఇక్కడ చూడండి ఒకసారి, మీకు ఇంకోటి కూడా చూపిస్తాను. అంటే ఎందుకు అప్డేట్ ఇస్తానంటే తెలియని వాళ్ళు ఉంటే కొంచెం తెలుసుకుంటారు కదా. ఇదిగోండి ఇక్కడ అనేది పూర్తిగా ఎండిపోయింది, చూసారా ఇక్కడ అనేది పూర్తిగా ఎండిపోయింది. ఇలా ఎండిపోతే మనకి ఏటవుతుంది అంటే విత్తనం అనేది మనకి చల్లా చెదిరైపోతుంది అనమాట. చూసారు కదా విత్తనం అనేది ఇలాగ మనకి చల్లా చెదిరైపోయి వేస్ట్ అయిపోతుంది. ఇవన్నీ కూడా జర్మేట్ అవుతాయనే గ్యారంటీ అయితే లేదు. సో అయితే మనం తెలుసుకున్నాం కదండి విత్తనాలు అనేది ఎంత ఈజీగా మనం కలెక్ట్ చేసుకోవచ్చు అనేది. సో విత్తనాలు అనేది ఏంటంటే ఫ్లవర్ పెటల్ ఉంటుంది కదండి, ఆ పెటల్కి చివరిని కోనలోనమాట ఆ పైన విత్తనం అనేది ఉంటుంది. ఇలాంటి టైంలో మనం స్టోర్ చేసుకుంటే ఈ రెక్కతోనే ఇలా స్టోర్ చేసుకోవాలండి మనం. ఇలా ఇవి తీసి మనం ఎండబెట్టుకుంటే ఇది మంచి విత్తనం కింద తయారవుతుంది, మనం వేసుకోవడం కూడా బాగుంటుంది. అలాగే మనకి ఏంటంటే ఈ కలర్ అనుకోండి, ఈ కలర్ నచ్చింది అనుకోండి, ఈ ఫ్లవర్ పెటల్స్ నుంచి విత్తనాలు తీసుకొని ఒక కవర్లో వేసుకొని దాని మీద కలర్ నేమ్ రాసుకుంటే మనకి చిన్న ఐడెంటిఫికేషన్ అనమాట, లేదంటే అన్నీ మిక్స్ అయిపోతాయి అనమాట. సో నేనైతే అలాగే చేస్తానండి. ఏం చేస్తానంటే ఇలా ఫ్లవర్స్ నుంచి ఈ సీడ్స్ అని ఇలా కలెక్ట్ చేసేస్తాను. కలెక్ట్ చేసిన సీడ్స్ ఏం చేస్తానంటే ఒక 2 డేస్ అనేది ఎండబెడతాను, వేరే వేరే ప్లేట్స్లోనే ఎండబెడతాను. ఎండబెట్టినవి ఏంటంటే ఒక కవర్లో కానీ గ్లాస్ జార్లో కానీ వేసేసి నేను నేమ్స్ రాసుకుంటాను, సో అండ్ సో కలర్ అని చెప్పి. అప్పుడు మనకి ఈజీగా ఐడెంటిఫై అవుతుంది ఏ కలర్ అని, మాకు నచ్చిన కలర్ మనం నారు పెట్టుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్ మనం జీనియా కోసం అయితే చాలా విషయాలే తెలుసుకున్నాం ఈరోజు, మీకు ఈజీగా ఎలా తీసుకోవాలి అని చెప్పాను. ఇంకొక టాపిక్ ఏంటి అంటే దివాళీకి సంబంధించిన 5 డేస్ మనకి పండుగ అని చెప్పాను కదండి, దివాళీ నుంచి నాగల చవితి వరకు. అయితే ఈసారి నేను మీకు విత్తనాలు ఏంటి ఇస్తున్నానో తెలుసా, ఫ్లవర్స్ అండి. ఎందుకంటే సీజన్ అంతా 3 మంత్స్ కూడా మనం హ్యాపీగా ఫ్లవర్స్తో ఎంజాయ్ చేయాలి కాబట్టి నేను ఫ్లవర్ సీడ్స్ అనేది నేను చాలా మటుకు కలెక్ట్ చేశాను, అలాగే వేరే దగ్గర నుంచి కూడా నేను తెప్పించాను. సో అవన్నీ కూడా మీకు ఈ దివాళీ స్పెషల్ అనౌన్స్మెంట్ అనమాట, ఓన్లీ ఫ్లవర్ సీడ్స్ అనేది మీకు పంపించడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వీడియోస్ అనేది రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఇంకో టాపిక్ ఏంటి అంటే మనకి సబ్స్క్రైబర్స్లో ఒకరైన సదానందం గారు బర్త్డే అండి ఈరోజు, అలాగే మా చిన్నారుల తరపు నుంచి మన తరపు నుంచి కూడా ఆయనకి బర్త్డే విషెస్ అనేది తెలుపుకుందాం. సదానందం గారు హ్యాపీ బర్త్డే అండి. సో మీరు ఎప్పుడూ హ్యాపీగా నవ్వుతూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో జీనియా కోసం అయితే మనం కొత్త కొత్త విషయాలు తెలుసుకున్నాం కదండి, మీరు కూడా ఇలాగే వేసుకొని విత్తనాలు అనేది ఇలాగా చక్కగా స్టోర్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ సీజన్కి మీరు రెడీ పెట్టుకోండి. ఓకే, సో మంచి విషయాలు తెలిసినప్పుడు మనం షేర్ చేసుకోవాలి కాబట్టి కంపల్సరీ షేర్ చేయండి. ఓకే, మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటానండి, సమస్తలోక సుఖినో భవంతు.